Punita Turubius Megrovis. Punita Turubius స్పెయిన్ దేశంలో సలమనకా అను విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర యువ అధ్యాపకులుగా పనిచేసేవారు. రెండవ ఫిలిప్పు రాజు అతనిలోని ప్రతిభను, అచంచలమైన భక్తిని గమనించి 1575 గ్రనాదాలోని క్రైస్తవ మత సంబంధ న్యాయసభకు అధ్యక్షులుగా నియమించాడు. 3 అనంతరం తాను గురువుగా అభిషేకించబడినాడు. 1580 పేరు అగ్రపీఠాధిపతులుగా నియమించబడినాడు. లిమా పీఠంలో అతని 26 సేవా కార్యక్రమాలు ఎంతో అమోఘం, ఎంతో చెప్పుకోదగినవి. అతని ఆత్మ పరిత్యాగము, సేవా దృక్పథము వల్ల తాను పీఠాధిపతులుగా మొదట చూసిన దయనీయ పరిస్థితులను, దుఃఖకరమైన దుష్టశక్తులను సమూలంగా నిర్మూలించాడు. తాను 50,000 కాలినడగతో తన విశాలమైన మేత్రాసనమంతా పర్యటించి అన్ని చోట్ల అనేక మందికి జ్ఞానస్నానమును ఇస్తూ 500,000 స్వస్థనీయులందరినీ విశ్వాసంలో దృఢపరిచారు. ఈ విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగించిన అట్టివారిలో పునీత మార్టిన్ ది ఫెరస్ ఒకరై ఉండటం విశేషం. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సంతృప్తి పడక లెక్కకు మికుటమైన పాఠశాలలు, ఆసుపత్రులు, మఠవాసములు, దేవాలయములు నిర్మించి తన చిరకాల వాంఛను నిజం చేసిన మహనీయుడు. 1591 లిమాలో మొట్టమొదటి అమెరికా సెమినరీకి పునాది వేశారు. భక్తిలో ఆదర్శమూర్తిగా జీవించిన పుణ్యవంతుడు మార్చి 13 1606 మరణించారు. 1726 తల్లి శ్రీసభ ఇతన్ని పునీతునిగా ప్రకటించింది. ఆమెన్.